సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత హీరో హీరోయిన్లు తరచుగా వివాదాలు ఎదుర్కొంటున్నారు. తొందరపాటుతో కొన్నిసార్లు వారు మాట్లాడిన మాటలు సమస్యలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన అలాంటి సిచువేషన్స్ ని ఎదుర్కొంటుంది. రష్మికని ఆమె సినిమాలని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు కన్నడ జనాలు. రష్మిక మందన ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. 2016 లో వచ్చిన కన్నడ మూవీ కిరిక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైంది. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో రక్షిత్ శెట్టి రష్మిక కలిసి నటించిన ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవడంతో రష్మికకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా ఫస్ట్ మూవీ చెలోతో మంచి హిట్ అందుకుంది. దీంతో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లో అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో మాతృభాష అయిన కన్నడంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. అంతేకాదు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు తొలి అవకాశాన్నిచ్చిన నిర్మాణ సంస్థ పేరును రష్మిక చెప్పలేదు. కిరిక్ పార్టీ సినిమాలో అవకాశం సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కాల్ ను ప్రాంక్ అనుకున్నానని చెప్పింది. ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా సో కాల్డ్ అంటూ పేర్కొనడం వివాదానికి కారణమైంది. కిరిక్ పార్టీ సినిమాను రక్షిత్ శెట్టికి చెందిన పరం వహ స్టూడియోస్ నిర్మించింది. ఈ మూవీ తర్వాత రక్షిత్ శెట్టితో రష్మిక మందన ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ మనస్పర్ధల కారణంగా తమ ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నారు. రక్షిత్ శెట్టికి చెందిన బ్యానర్ కావడంతోనే రష్మిక మందన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కన్నడ జనాలు తనను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్ ను రష్మిక చులకన చేసి మాట్లాడిందని ఫైర్ అవుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ వివాదంతో పాటు ఇటీవలే రిలీజ్ అయిన కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతార సినిమాను చూడలేదంటూ రీసెంట్ గా రష్మిక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అంతేకాదు గతంలో ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన, నేను దక్షిణాది భాషల్లో ఉన్న మిగతా భాషలు మాట్లాడేటప్పుడు ఎలా ఇబ్బంది పడతాను, కన్నడ మాట్లాడడానికి కూడా అలాగే ఇబ్బంది పడతాను అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ విషయంలో కన్నడ ప్రజలు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాతృభాష సరిగా మాట్లాడరాదని చెప్పి మా మాతృభాషను అవమానించింది అంటూ రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విషయాలన్నీ కన్నడ ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈ బ్యూటీపై చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఈ బ్యూటీని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని కన్నడ ఇండస్ట్రీ, థియేటర్ ఓనర్స్, ఆర్గనైజర్స్ అందరూ కలిసి ఆలోచిస్తున్నారని సమాచారం. అంతేకాదు త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేస్తున్నట్లు అధికార ప్రకటన కూడా రానుందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే రష్మిక కెరియర్ చిక్కుల్లో పడ్డట్టే.